సిటీలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండలు దంచుకొడుతున్నాయి. ఇక సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే ఇక రేపటి నుంచి మళ్లీ ఎండలు మండిపోతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. సిటీలో కొన్ని రోజులుగా వాతావరణం డిఫరెంట్ గా ఉంటోంది. ఓవైపు మండే ఎండలు, మరోవైపు క్యూములో నింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొడితే సాయంత్రం రాత్రి వేళల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో దాదాపు 40 డిగ్రీలు ఉంటోంది. ఆదిలాబాద్, భద్రాచలంలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ లో 37.8 డిగ్రీ సెల్సియస్, అట్లాగే ఆదిలాబాద్, మిగతా ప్రాంతాల్లో 42, అట్లాగే 40-41 డిగ్రీ సెల్సియస్ కూడా నమోదవటం జరిగింది. ఇట్లా చూసుకుంటే మనకి నార్మల్ వాల్యూస్ కన్నా 2-3 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా కూడా ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ ప్రాంతం, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం ఇటువైపు ఈస్ట్ ప్రాంతాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతల్లో తగిన పెరుగుదల అనేది కూడా కనపడటం జరిగింది. శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తమిళనాడు వైపు వెళ్లే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదన్నారు. ఈ నెల 27-28లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలు మాత్రమే ఉన్నాయంటున్నారు. తెలంగాణ మీరు చూసుకుంటే దాని యొక్క 27-28 తారీఖు ఏమైనా తేలికపాటి జల్లులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ అల్పపీడనం అది ఏదైతే ఉందో అది రేపు 25వ తారీఖున ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫార్మ్ అయితే కనుక మనకి అది రాబోయే తర్వాత 2-3 రోజుల్లోకి అది ఒక వాయుగుండంగా మారి తమిళనాడు వైపు ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.